రైట్ నవీన్, మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లను తొలగించేందుకు అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి సర్వే కూడా చేస్తున్నారన్నమాట. సో ఒక్కొక్క ఇంటికి మార్కింగ్ సర్వే చేసి మార్కింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న నివాసితులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. అధికారుల పేపర్లు కూడా లాక్కొని చించివేశారు. ఎవరు కూడా సర్వే చేయడానికి వీల్లేదు, మార్కింగ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న నివాసితులు చెప్తున్నారు. మీకు మేము ఇప్పుడే ఇల్లు కూల్చాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన తర్వాతే కూల్చివేత అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అధికారులు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా అక్కడ ఎవరు కూడా వినే పరిస్థితి అయితే లేరు. మూసీ నదీ గర్భం రివర్ బెడ్ పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్ చేసే ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ ఇరిగేషన్ సర్వే విభాగానికి చెందిన అధికారులు ఈ సర్వే చేపట్టారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న ఇళ్లు, వాటి యజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చైతన్యపురి ఫణిగిరి కాలనీ, వెంకటసాయి నగర్ కాలనీ, న్యూమారుతి నగర్, సత్యానగర్ లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వబోమన్నారు. అయితే సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న పత్రాలను లాక్కొని చించేశారు. మార్కింగ్ చేసేందుకు ఉపయోగించే ఎరుపు రంగును ఓ యువకుడు సిబ్బంది చేతిలోంచి లాక్కొని దూరంగా విసిరేశాడు. దీంతో ఈ ప్రాంతాల్లో 235 ఇళ్లకు మార్కింగ్ చేయాలని వచ్చిన అధికారులు 10 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేసి వెనుదిరిగారు. రివర్బెడ్ లో ఉన్నట్లు సూచిస్తూ ఎరుపు రంగుతో వేసిన ఆర్బీఎక్స్ అనే ముద్రను అధికారులు వెళ్లిపోగానే ఆ ఇళ్ల యజమానులు అదే రంగుతో తుడిచివేశారు. కాగా మూసా నగర్ మురికివాడలో రెవెన్యూ అధికారులకు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు పోలీసులు నిలువరించారు. దాంతో అక్కడ సుమారు 30 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు సమాచారం. ఇక చాదర్ఘాట్, మూసా నగర్, మురికివాడలోని 225 ఇళ్లు మూసీ రివర్ బెడ్ లో ఉన్నట్లు గుర్తించారు. రాజేంద్ర నగర్, గండిపేట మండలాల్లో 332 నివాసాలు షెడ్లకు మార్కింగ్ వేశారు. అత్తాపూర్, భరత్ నగర్, అత్తాపూర్ బ్రిడ్జి, డిఫెన్స్ కాలనీ, మాఫెల్ టవర్స్ ప్రాంతాల్లో పురాణా పూల్, హరద్వాజ్ నుండి చాదర్ఘాట్ సాయిబాబా గుడి వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మార్కింగ్ ప్రక్రియ కొనసాగింది. ముషారాంబాగ్ డివిజన్ లో శాలివాహన నగర్, ముషారాంబాగ్, తీగలగూడ సుమారు 70 ఇళ్లను గుర్తించారు. ప్రస్తుతానికి మూసీ రివర్ బెడ్ లోని ఇళ్లను మాత్రమే గుర్తించామని, తర్వాత బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను గుర్తిస్తామని అధికారులు తెలియజేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తుందని, ఆ తర్వాతే మార్కింగ్ చేసిన ఇళ్లను తొలగిస్తాము అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారు మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్లకు మార్కింగ్ ఇచ్చే ముందు మాకు విషమిచ్చి చంపేయండి అని చైతన్యపురి ఫణిగిరి కాలనీ, వెంకటసాయి నగర్ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పైసా కూడబెట్టి కట్టుకున్న ఇళ్లు 10 నుంచి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అడ్డువచ్చాయా అని ప్రశ్నించారు. ఇదే సర్వే అప్పట్లోనే చేస్తే ఈ కాలనీలో ఇళ్లు కట్టుకునే వాళ్ళం కాదు కదా అన్నారు. తమ ఇళ్లను కూల్చి మూసీ సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. చైతన్యపురి డివిజన్ పరిధిలోని వినాయకనగర్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టి మార్కింగ్ చేయడంతో పక్కనే ఉన్న సత్యనగర్ జనప్రియ అవెన్యూ వాసులు సుమారు 500 మంది రోడ్డెక్కారు. ప్రజల తీవ్ర నిరసనతో అధికారులు వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, నవీన్, మూసీ రివర్ బెడ్ లో ఏదైతే ఆక్రమణల తొలగింపు కోసం పూర్తిగా మార్కింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి దాదాపు 30 ప్రాంతాల్లో ఈ ఏదైతే మార్కింగ్ ప్రక్రియ కొనసాగింది. అందులో భాగంగానే దాదాపు ఇప్పటివరకు 12 కుటుంబాలను, నాగోల్ కానివ్వండి, రామంతపూర్ లో ఉన్నటువంటి దాదాపు 12 కుటుంబాలను దాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా వారిని తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఈ మార్కింగ్ చేసేటటువంటి ప్రక్రియలో కొంత రగడ కొనసాగిందని చెప్పవచ్చు. ఇటు చైతన్యపురిలో ఉన్నటువంటి ఫణిగిరి కాలనీ కానివ్వండి, చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్సులో ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఆ మార్కింగ్ చేసేటటువంటి అధికారులను అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అధికారులకు అక్కడ ఉన్నటువంటి బాధితులకు కూడా తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా నిన్న మూసీ నివాసితులు ఉండేటటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగింది. ఎన్నో ఏళ్ళుగా తాము నివాసం ఉంటున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, గవర్నమెంట్ కానివ్వండి, ముఖ్యంగా జిహెచ్ఎంసీకి, వాటర్ బోర్డు కూడా ప్రతి ఏడాది కూడా ట్యాక్సులు కడుతున్నాము. సో ఇన్ని ఏళ్ళుగా, దాదాపు 20-30 ఏళ్ళుగా నివాసం ఉంటున్న
ఉంచుతామని, ఈ విధంగా తొలగిస్తారంటూ కూడా వారు ఇంత ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఇటు ఆందోళనల మధ్య అయితే కొంత అక్కడ మూసీ నివాసులుండేటటువంటి ప్రాంతాల్లో మార్కింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది బాధితులను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.